లోకేష్ అనేవాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది, ఆయన కరోనా వస్తే పోతాడు కాబట్టి ఆయన జూమ్ యాప్ పెట్టుకుని ఇంట్లో ఉంటున్నాడు. ఓకే, ఈ లోకేష్ అనేవాడు ట్విట్టర్లు ఎందుకు ఉంటాడండి? అడిగేం రోగం ఎందుకుంటాడు ట్విట్టర్లో? బయటికి రావచ్చు కదా, ప్రజల్లో తిరగవచ్చు కదా, మనకు కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. ఇప్పుడు గుడివాడ వచ్చాడు, ఓ 10 మంది వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు, ఈయన వాళ్ళ చెబుతాడు, వాళ్ళు అక్కడ అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందని నేను తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు జూమ్ యాప్లో ఉన్నాడంటే రోగిస్తాడు, 72 ఏళ్ళు అక్కడ చచ్చాడంటే అర్థం ఉంది. ఈడెందుకు చచ్చాడు అక్కడ ట్విట్టర్లో? కాబట్టి లోకేష్ లాంటి సోట దద్దమ్మల గురించి ఇక్కడ చర్చ అనవసరం. లోకేష్ అనేటువంటి వాడు ఉండటమే చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితికి వెళ్తా కారణం. అది సమర్థత లేదు, అసమర్థుడు, చవట, దద్దమ్మ, తిరుగుబోతూ తాగుబోతూ అటువంటి వాడిని తీసుకొచ్చి 3 శాఖలు కట్టబెట్టాడు ఎమ్మెల్సీ ఇచ్చి అడ్డదారిన. ఏమైంది మంగళగిరిలో పెడితే ఈడ్స్ పెట్టి తంతి వెళ్ళి ట్విట్టర్ దగ్గర పడ్డాడు. అటువంటి సన్నాసుల గురించి ఇక్కడ చర్చ అవసరం. మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఒక లారీ, ఒక బస్సు కానీ ఒక వెహికల్ మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి ఎక్కడ ఎంటర్ అవుద్ది? తడ దగ్గర ఎంటర్ అవుద్ది. ఇటు పోయేటప్పటికి ఇచ్చాపురం దగ్గర దాటుతుంది. ఇది ఒక 600, ఇది ఒక 400 వెయ్యి కిలోమీటర్లు మన రాష్ట్రంలో జర్నీ చేస్తుంది. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక లీటర్ 4.5 కిలోమీటర్లు వస్తుంది, అంటే 200 లీటర్లు ఆయిల్ పడుతుంది ఒక లారీకి. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సెస్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 200 రూపాయలు తడ దగ్గర ఎంటర్ అయ్యి వెళ్ళి తడ దగ్గర ఎంటర్ అయ్యి ఇచ్చాపురం దాటిపోయే లారీకి 200 లీటర్లు పడుతుంది. మన స్టేట్లో కట్టి కొట్టించుకుంటే ఆయిల్ అతనికి 200 రూపాయలు మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తడ దగ్గర ఎంటర్ అయిన కాడి నుంచి ఇచ్చాపురం వెళ్తాం వరకు నేషనల్ హైవే మీద ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయండి? ఇటు పక్క 10 ఉన్నాయి, ఇటు పక్క 15 ఉన్నాయి, 25 టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్ ఎంత తీసుకుంటున్నాడండి? లారీకి 150 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇదే సెస్ రోడ్డు వేసినందుకు ఇదే సెస్. 150 రూపాయలు వసూలు చేస్తున్నాడు లారీకి. ఈ పక్క నుంచి ఆ పక్కనకి వెళ్తే ఎంత తీసుకున్నాడండి? 3,750 రూపాయలు ఒక లారీ దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. ఒక హైవే మీద ఒక లారీ పాస్ అయితే 1000 కిలోమీటర్లు 3,750 రూపాయలు ఒక టెండర్ లారీ దగ్గర వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రోడ్డు మెయింటెనెన్స్ కోసం. రోడ్డు వేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసినటువంటి వెహికల్ కి 200 రూపాయలు రోడ్డు మెయింటెనెన్స్ కోసం కట్టమంటే అది న్యూస్ అండి? అది ఫస్ట్ పేజీ బ్యాన్ రెడ్డింగా? వాళ్ళు 3,750 రూపాయలు వసూలు చేసినా అది న్యూసే కాదు. ఏంటి ఆ భయం? ఏంటి, ఏం చేస్తాడు మోడీ గారు? పొడి చేస్తాడు వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీకి? ఎందుకు అంత భయం? జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేడు, ఫిల్మ్ సిటీ మన స్టేట్లో లేదు కదా, మన కేసీఆర్కి లోబడి ఉండాలి, కేసీఆర్ గారు 2 రూపాయలు వేసినా రాయకూడదు, ఆయనతో జాగ్రత్తగా ఉండాలి, మోడీతో జాగ్రత్తగా ఉండాలి, మనం ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేడు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు రాయసేయొచ్చు అంటే ఏంటి ధర్మమైన? అంత వయసు వచ్చినటువంటి రామోజీరావు అలా ప్రవర్తించవచ్చా? తప్పు కదా. You